ప్రధాని మోడీని పవన్ కళ్యాణ్ కలవడం అనేది ఒక పెద్ద రాజకీయ అంశంగా మారింది చాలా ఊహాగానాలు వచ్చాయి రావటానికి కూడా కారణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ బీజేపీతో అఫీషియల్గా పొత్తులో ఉన్నాడు నేను ఎందుకు అఫీషియల్గా అంటున్నానంటే పేరుకు మాత్రం పొత్తులో ఉన్నారు కానీ బీజేపీ జనసేన కలిపి ఇటీవల కాలంలో సంయుక్త కార్యాచరణ లేదు ఏ ఇష్యూస్ పైన కలిసి పోరాడడమూ లేదు వైసీపీ ప్రభుత్వం పైన చాలా దూకుడుతో పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ చాలా మందకొడిగా వ్యవహరిస్తుంది సో ఈ అందువల్ల పవన్ కళ్యాణ్ ఇటీవల చాలా కార్యక్రమాలు సొంతగా జనసేన తరఫున చేసుకుంటున్నాడు జనసేన బీజేపీ కూటమిగా చేయడం లేదు చివరకు ఎన్నికల సమయంలో కూడా వారి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి బద్వే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేను పోటీ చేయన నిర్ణయం తీసుకుంటే బీజేపీ పోటీ చేసింది కోర్స్ చివరకు బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి అంశాలపైన బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ స్పష్టంగా డిఫరెన్షియేట్ చేసుకున్నారు ఇటీవల కౌలు రైతులకు కానీ ఇప్పటం ఇళ్ళ కూల్చివేత కానీ మత్స్యకారుల సమస్యలు రోడ్ల రిపేర్లు ఇలాంటి అనేక అంశాలపైన జనసేన సొంతగా తన కార్యాచరణ తీసుకుంది మరి బీజేపీ కలిసి రాలేదా జనసేన కలుపుకోలేదా మనకు తెలియదు కానీ జనసేన అయితే విడిగా పనిచేసింది ఇక ప్రజా సమస్యల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక కార్యాచరణ అనేది బీజేపీ ఏమీ చేయడం లేదు అడపాదడపా అప్పుడుప్పుడు కొన్ని ప్రకటనలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము కూడా ప్రతిపక్షం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప యాక్టివిటీ అయితే మనకి ఎక్కడా కనబడతలేదు సో బీజేపీ ఏ పబ్లిక్ ఇష్యూ పైన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకున్న ఉదాహరణే లేదు ఈ మధ్య కాలంలో ఒక గణ ఒక సిగ్నిఫికెంట్ కార్యాచరణ సో దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ ప్రతిరోజు చాలా తీవ్రంగా వైసీపీ పైన పోరాడుతున్నాడు ఇక పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నది తన విధానము చీలకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు కలవాలిని దీనిపైన తెలుగుదేశం సుముఖంగా స్పందించింది కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ సుముఖత సుముఖంగా లేదు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీజేపీ ఉంటే కలవలేలాగు బీజేపీ ఇప్పటికీ కూడా సమదూర సిద్ధాంతాన్ని వల్లిస్తుంది మాకు టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరు సమానమే అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో కలుపుకోవటానికి సిద్ధపడుతున్నాడు మరీ ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను కలిశాడు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో రెండు పార్టీలు కలిసి పోరాడాలని అనుకుంటున్నాయి ఎన్నికల భతుల సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే పొలిటికల్ పర్స్పెక్టివ్లోనే బీజేపీకి జనసేనకు చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి దూరం కూడా ఉంది బీజేపీ జాతీయ నాయకత్వాన్ని నేను రోడ్ మ్యాప్ అడిగాను రోడ్ మ్యాప్ ఇవ్వడము లేదు ఆ రోడ్ మ్యాప్ కొరకు తాను ఎంతకాలం ఎదురు చూస్తానన్న అసహనాన్ని కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించాడు ఈ నేపథ్యంలో అంటే ఇంకా విడాకులు తీసుకోలేదు బీజేపీ జనసేన కానీ విడివిడిగా జీవిస్తున్నాయి సో విడాకులకైనా పోవాలి కలిసన్నా పోవాలి ఈ రెండే రెండు ఆప్షన్స్ విడివిడిగా ఉంటూ విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఉంటున్నారు సో ఈ సమయంలో మోడీని పవన్ కళ్యాణ్ కలిశారు కలిసిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడింది మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది రామాయణ కథ కట్టే కొట్టే తెచ్చేలాగా రెండే రెండు మాటలు చెప్పాడు ఒకటి మోడీ ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజులు రావటానికి ఈ మీటింగు దోదం చేస్తుంది ఇంతకనెక్కే ఎక్కువ ఇక దీని అర్థం ఏంటి ఎవరికీ తెలియదు అయితే పవన్ కళ్యాణ్ ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మోభావంగా ఉన్నాడు విరా నిర్లిప్తంగా ఉన్నాడు అనేది మాత్రం కనబడుతుంది కానీ దాన్ని బట్టే రాజకీయ కంక్లూజన్ లాగలమా అనేది క్వశ్చన్ మార్క్ కానీ బీజేపీ జనసేన కలిసి ఉంటాయా చెప్పలేదు తెలుగుదేశం ఉంటే బీజేపీతో బీ బీజేపీ కలిసి వస్తుందా చెప్పలేదు తెలుగుదేశం రానన్నప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీని చూజ్ చేసుకుంటాడా లేదా బీజేపీని వదిలేస్తాడా చెప్పలేదు పవన్ కళ్యాణ్ ప్రతిపాదన అయిన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి బీజేపీ వైఖరి చెప్పలేదు ఆఖరికి పబ్లిక్ ఇష్యూస్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కానీ దేనిపైన మోడీ అంగీకరించినట్టుగా చెప్పలేదు అంటే రాజకీయ అంశాలపైన స్పష్టత లేదు రాష్ట్ర ప్రజల పైన వివరణ లేదు ఇది పవన్ కళ్యాణ్ అయితే ఇది చెప్పలేదు అయితే రాజకీయపరమైన అంశం అంటే చెప్పరు ఒకవేళ పవన్ మోడీతో కలిసినప్పుడు ఓ కంక్లూజన్కి వచ్చినా కూడా బయటికి వెంటనే చెప్పకపోవచ్చు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని పవన్ కళ్యాణ్ అడిగితే దానికి మోడీ ఒప్పుకుంటే ఇక పంచాయతీ ఉన్నది పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పేవాడు కదా అది ఆయనకు లాభం మోడీకి లాభం కదా అలాగే ఒక్క హోదా పరిశీలిస్తానని చెప్పి ఉంటే వివిధ హామీలు అమలు చేస్తానని చెప్పి ఉంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పేవాడు అంటే రాష్ట్ర సమస్యల అంశాలపైన ఏ ఒక్క దానిపై నుంచి కూడా మోడీ నుంచి సుముఖమైన సానుకూలమైన హామీ రాలేదు అని అర్థమైంది మరి అలాంటప్పుడు మంచి రోజులు ఎలా వస్తాయి మంచి రోజులు ఎవరికి వస్తాయి ప్రజలకా పార్టీలకా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వలేదు అయితే ఇక రాబోయే సమయంలో కార్యాచరణ బట్టే మనకు అర్థమవుతుంది మరి బహుశా మోడీ ఏమైనా ఇండికేషన్ ఇచ్చాడా నువ్వు ఈలోగా తెలుగుదేశంతో నీ పని నువ్వు చేస్తూ పో మా మనం ఎన్నికల సమయానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడా ఏది తెలియదు మనకు అందువల్ల కార్యాచరణ ఈ ప్రశ్నలకు ఆన్సర్లు ఇవ్వాలి